తెలుగు చిత్ర పరిశ్రమ మరో విలక్షణ నటుడిని కోల్పోయింది. ప్రముఖ నటుడు రాళ్లపల్లి శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. రాళ్లపల్లి మృతిపై తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు, సినీ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సినీ నటుడు రాళ్లపల్లి వెంకట నరసింహారావు కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన నిన్న తన నివాసంలో అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు మాదాపూర్లోని మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. భౌతిక కాయాన్ని మోతీనగర్లోని నివాసానికి తరలించారు. రాళ్లపల్లి మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. రాళ్లపల్లి నరసింహారావు ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా కంబదూరులో జన్మించారు. 1945 ఆగస్టు 15 జన్మించిన ఆయన 73 వయసులో తుది శ్వాస విడిచారు. సొంత పేరు కంటే ఇంటి పేరుతోనే రాళ్లపల్లి చిత్ర పరిశ్రమలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట రంగస్థల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన సినీ పరిశ్రమలో అంతకంటే ఎక్కువే పేరు సంపాదించారు. 4 దశాబ్దాలు ఆయన నటుడిగా కొనసాగారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనది సుదీర్ఘ ప్రయాణం. 1979 నుంచి 2019 వరకు 40 ఏళ్లపాటు ఆయన సినీ ప్రయాణం కొనసాగింది. ఈ జర్నీలో ఆయన 850 పైగా సినిమాల్లో నటించారు. కళాకారుడు ఎప్పుడూ నిత్య విద్యార్థి అని చెప్పే రాళ్లపల్లి 1960 నటనా జీవితానికి శ్రీకారం చుట్టారు. 1974 స్త్రీ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన రాళ్లపల్లి చివరిగా భలే భలే మగాడి బోయ్ సినిమాలో నటించారు. తన కెరీర్లో ఎన్నో విలక్షణ పాత్రలకు రాళ్లపల్లి ప్రాణం పోశారు. వంశీ దర్శకత్వంలో వచ్చిన సస్పెన్స్ హారర్ మూవీ అన్వేషణలో రాళ్లపల్లి పాత్రను ఎవరూ మర్చిపోలేరు. 1985 విడుదలైన ఈ సినిమాలోని రాళ్లపల్లి కిల్లర్ పాత్ర ఆయన కెరీర్లోనే మైల్ స్టోన్ గా నిలిచింది. తెలుగు తమిళ చిత్రాల్లో హాస్య నటుడిగా ప్రేక్షకుల్లో విశేష ఆదరణ పొందిన రాళ్లపల్లి సినీ ప్రస్థానంలో తన విలక్షణమైన నటనతో 5 నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. సినిమాల్లోకి రాకముందే రంగస్థల నటుడిగా రాళ్లపల్లికి నంది అవార్డు వచ్చింది. 1976 విడుదలైన ఊరుమ్మడి బతుకులు చిత్రానికి గాను రాళ్లపల్లికి ఉత్తమ నటుడిగా నంది అవార్డు వరించింది. 1986 బెస్ట్ మేల్ కమెడియన్ గా నరసింహారావుకు నంది అవార్డు దక్కింది. రాళ్లపల్లికి విద్యార్థి దశ నుంచే నాటకాల పట్ల ఎంతో మక్కువ. ఆ ఇష్టంతోనే 1974 సినీ రంగ ప్రవేశం చేశారు. దాదాపు 8000 పైగా నాటకాల్లో నటించిన ఆయన చాలా భాగం నాటకాలకు స్వయంగా దర్శకత్వం వహించారు. కేవలం హాస్య నటుడిగానే కాకుండా విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రాళ్లపల్లికి చిల్లర దేవుళ్ళు, చలిచీమలు వంటి చిత్రాలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. మణిరత్నం దర్శకత్వంలోని బొంబాయి చిత్రంలో హిజ్రాగా నటించి ఔరా అనిపించారు రాళ్లపల్లి. రాళ్లపల్లి మృతికి నేతలు, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. రాళ్లపల్లి తనకు ఎంతో స్ఫూర్తి అన్నారు నటుడు తనికెళ్ల భరణి. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. రాళ్లపల్లి మహానుభావుడని, ఆయన పుట్టినరోజు ఎప్పుడూ చేసుకోలేదని, ఆయన బర్త్డే రోజున కళాకారులకు 50,000 రూపాయలు ఆర్థిక సాయం చేసేవాడన్నారు హాస్య నటుడు ఆలీ. ఆయన బతుకున్నప్పుడు మహానుభావుడే, మహానుభావుడు ఏ రోజు కూడా ఆయన బర్త్డే చేసుకోలేదు. పేద కళాకారులకి నాకు ఖర్చు అయ్యే బర్త్డే ఖర్చు ఆ కళాకారుడికి తగ్గిస్తే బాగుంటుంది కదా. ప్రతి సంవత్సరం 50,000 రూపాయలు. చెన్నై వాణిమహల్లో నాటకాలు వేస్తున్నప్పుడు తొలిసారి రాళ్లపల్లిని కలిశానన్నారు చిరంజీవి. సహజంగా ఉండే ఆయన నటనంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. రాళ్లపల్లి ఆత్మకు శాంతి కలగాలన్నారు చిరంజీవి. రాళ్లపల్లి మృతికి సంతాపం తెలిపారు వైసీపీ అధినేత జగన్. ఏపీ సీఎం చంద్రబాబు నాటక, చలనచిత్ర రంగాల్లో
రాళ్లపల్లిది ప్రత్యేక స్థానమని, తనదైన శైలిలో సునిశ్చిత హాస్యంతో గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో రాళ్లపల్లి చెరగని ముద్ర వేశారన్నారు చంద్రబాబు. రాళ్లపల్లికి ఇద్దరు కుమార్తెలు. ఒక కుమార్తె మృతి చెందగా మరో అమ్మాయి అమెరికాలో ఉంటున్నారు. ఆమె వచ్చిన తర్వాత అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.